హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవన్ధార ఛానల్. మా జీవన్ధార ఛానల్కి స్వాగతం. స్త్రీలకి అతి ముఖ్యమైన మరియు ఇబ్బంది పెట్టే సమయం ఏంటంటే నెలసరి బహిష్టు. అయితే ప్రతి నెల వచ్చే పీరియడ్స్ వల్ల వాళ్ళు ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతుంటారు. కొంతమందికి తీవ్రమైన రక్తస్రావం ఒకటైతే, మరికొంతమందికి విపరీతమైన కడుపు నొప్పి, నడుము నొప్పి మరియు ఇతర రకాల రకరకాలుగా ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. అయితే దీనికి ప్రధానమైన కారణం మనం నెలంతా తీసుకునే ఆహారం వల్ల ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందని చెప్తున్నారు మన డాక్టర్లు. ఇంతకీ మరి ఏవి అసలు తీసుకోకూడదు, ఏమి తీసుకోవాలి, ఏం చేస్తే నొప్పి తగ్గుతుంది, అసలు నెలసరి సమయంలో మనం తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు ఏంటి, ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనం నెలసరి సమయంలోనూ మరియు నెలసరి వచ్చే ముందు కూడా మనం ఎక్కువగా ఊరగాయ పచ్చళ్ళు అసలు తీసుకోకూడదు. అయితే వారానికి ఒకటి లేదా రెండు సార్లు కొద్దిగా వేసుకోవాలి తప్ప, రోజు గనక ఊరగాయ పచ్చళ్ళు తింటే అది శరీరంలో వేడి చేసి మనకి నొప్పి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే చాలామంది రోజుకి 3 పూట్ల బాగా నూనెలో వేయించిన పదార్థాలు తింటుంటారు. ఉదాహరణకి ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, బర్గర్ ఇలాంటివి తీసుకోవటం వల్ల ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ పేరుకుపోయి అది యూట్రస్ దగ్గర నొప్పికి దారితీస్తుంది. ఇవన్నీ నేరుగా ప్రత్యక్షంగా కారణాలు కాకపోయినా పరోక్షంగా హార్మోన్ల అసమతుల్యానికి కారణమయ్యి దానివల్ల నొప్పిని ప్రేరేపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే మనం చేయవలసింది ఏంటంటే, ఎక్కువగా మనం రోజువారీ ఆహారంలో ఎక్కువ నీటి శాతం ఉన్న ఆహార పదార్థాన్ని, ఉదాహరణకి నిమ్మరసం పిండిన మజ్జిగ, బార్లీ నీళ్లు, పాలు, పెరుగు ఇలాంటివి ఎక్కువగా ద్రవం కలిగిన పదార్థాలు కనుక తీసుకుంటే అసలు పీరియడ్స్ సమయంలో అంటే నెలసరి సమయంలో మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు. చాలామందికి నెలసరి వచ్చే ముందు తలనొప్పి రావటం, వికారంగా ఉండటం, ఎక్కడికక్కడ మజిల్ స్ట్రెయిన్స్ రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎక్కువగా ద్రవ పదార్థాలు అంటే లిక్విడ్ డైట్స్ ఎక్కువగా ఉన్న కనుక తీసుకుంటే ఈ సమస్య నుంచి నేరుగా విముక్తి అవ్వచ్చు. ఇకపోతే చాలామందికి నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. అలాంటి వాళ్ళు పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ని వాడుతూ ఉంటారు. దీని బదులు మనం ఏం చేయాలి అంటే హాట్ వాటర్ కాపురం పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల పొట్ట చుట్టూ ఉన్న కండరాలు రిలాక్స్ అవుతాయి, దానివల్ల క్రమేపీ నొప్పి తగ్గిపోతుంది. నెలసరి సమయంలో మనం ఈ పెయిన్ కిల్లర్స్ కనుక వాడితే దానివల్ల మనకి ఎక్కువగా దుష్ఫలితాలు ఉంటాయి. అందుకనే దాన్ని పక్కకు పెట్టి ఇలాంటి సహజ సిద్ధమైన పద్ధతులను పాటిస్తే నెలసరి సమయంలో నొప్పి చాలా వేగంగా తగ్గుతుంది. అంతేకాకుండా పొట్టలోని కండరాలు లూజ్ అయ్యి మనకి నడక, నిద్ర ఇవన్నీ కూడా చాలా తేలిగ్గా మారుతాయి. ఇక తదుపరి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తేలికపాటి వ్యాయామాలు కూడా కొద్దిగా చేస్తుండాలి. చాలామంది తీవ్రమైన నొప్పి లేదా రక్తస్రావం వల్ల నడవలేకపోతూ ఉంటారు. అయితే నెలసరి వచ్చే ముందు ఒక 1/2 గంట సేపు నడక ప్రారంభిస్తే మనకి నెలసరి సమయంలో చాలా వేగంగా రికవర్ అవ్వడానికి ప్రయత్నిస్తాము. అంటే నొప్పి రాకపోవటము, లేకపోతే రక్తస్రావం సరిగ్గా అవ్వటము, పీరియడ్స్ వచ్చే ముందు పెట్టే ఇబ్బందులు ఇలాంటివన్నిటి నుంచి దూరం అవుతాం. ఇక తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనకి నెలసరి సమయంలో శానిటరీ నాప్కిన్స్ని ప్రతి 3 నుంచి 4 గంటలకి ఒకటి మారుస్తూ ఉండాలి. లేకపోతే జననాంగ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని అంతేకాకుండా ఆ సమయంలో కొద్దిగా గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవటం వల్ల ఇన్ఫెక్షన్స్ అవి రాకుండా ఉంటాయి. ఆ సమయంలో తేలికపాటి బట్టలు వేసుకోవాలి. కాటన్ దుస్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంతేకాకుండా సెలెక్ట్ చేసుకునేటప్పుడు శానిటరీ నాప్కిన్స్ని కొద్దిగా మందంగా ఒత్తుగా ఉండేవి సెలెక్ట్ చేసుకోవాలి. ప్రతి 4 గంటలకి ఒకసారి శానిటరీ నాప్కిన్ని మార్చడం అనేది చాలా కంపల్సరీగా చేసుకోవాలి. ఇంకా విన్నారు కదండి, ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం, ఇలాంటి ఎన్నో టిప్స్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.